అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేతా రెడ్డి. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఆస్థెటిక్ మెడిసిన్ అట్ ధ్రూవ్ క్లినిక్ అండ్ హియర్. ఇక్కడ మేము అన్ని కాస్మెటాలజిక్ ప్రొసీజర్స్ ఏదైతే చర్మానికి హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయో అవన్నీ ఈ క్లినిక్లో చేస్తాము. ఇవాళ నేను హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హెయిర్ ఫాల్ అనగానే మనకి 10 మందిలో 8 మందికి ఈ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం. అది పొల్యూషన్ వల్ల ఉండొచ్చు, వాటర్ వల్ల ఉండొచ్చు, డైట్ వల్ల ఉండొచ్చు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కూడా చాలామందికి హెయిర్ ఫాల్ వస్తుంది. ఈ హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే ఆప్షన్ అనుకోవడం తప్పు. మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి జుట్టు పలసబడే వరకు మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనం ఏంటంటే ఓన్లీ మెడికేషన్ ఇస్తాం. అంటే దానికి సంబంధించిన హెయిర్కి బలానికి సంబంధించిన మందులు, ఒక షాంపూ ప్లస్ ఒక స్ప్రే, అది కొద్దిగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. మీజో చేస్తాం సెకండ్ స్టేజ్లో. మీజో అంటే ఏంటంటే అది ప్రోటీన్ ఇంజెక్షన్. మనకి చెట్టుకి వాటర్ ఎంత ముఖ్యమో అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాలికల్ కూడా ప్రోటీన్ అంతే ముఖ్యం. ఈ ప్రోటీన్ని ఇంజెక్షన్ని వీక్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ 10 డేస్ కానీ హెయిర్ ఫాలికల్లో జస్ట్ ఇంజెక్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ హెయిర్ ఫాలికల్ గట్టి పడేసి మీకు వచ్చే హెయిర్ బాగా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. దాంతో మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి పిఆర్పి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. పిఆర్పి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే మనకి ఆల్రెడీ 60% హెయిర్ ఫాల్ అయిపోయి 40% ఉండి హెయిర్ క్వాంటిటీ అంటే బాగా పలచబడిన జుట్టుకే మనం పిఆర్పి చేస్తాం. ఈ పిఆర్పి వల్ల ఏంటి అంటే ఒక పేషెంట్కి మనం ఒక 8 to 10 ml బ్లడ్ డ్రా చేసేసి అది ఎంబడే సెంట్రిఫ్యూజ్ ప్లాస్మా ప్రిపేర్ చేసి ఫ్రెష్ అది హెయిర్ ఫాలికల్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇది వన్స్ ఇన్ 15 డేస్ చేస్తాం. అది అప్పుడు ఏమవుతుంది అంటే 4 to 8 weeks, 8 to 12 weeks, 12 to 16 weeks మధ్యలో మనకి బాగా డిఫరెన్స్ కనపడుతుంది. అంటే పలచబడిన హెయిర్ కొంచెం వాల్యూమ్ పెరిగి మనకు కొంచెం ఒత్తుగా కనపడడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అయితే మనకి హెయిర్ ఫాలికల్ లేదు, ఆల్మోస్ట్ గుండు మనకి షైనింగ్ అనిపించిందో అనుకో, అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించవచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాకముందే ముందే హెయిర్ ఫాల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవకాశం తగ్గించుకోవచ్చు.